వెల్కమ్ టు కేటీవీ ఛానల్. నేను మీ లక్ష్మీ భరత్. ఈరోజు రెసిపీ తీపిని బాగా ఇష్టపడే వాళ్ళ కోసం అండి, ఎందుకంటే ఈవేళ రెసిపీ చాలా స్వీట్గా ఉంటుంది. రెసిపీ ఏంటంటే డబుల్గా మీఠా అండి, పేరులోనే ఉంది మీఠా అంతా. మరి ఈవేళ రెసిపీ ఎలా తయారు చేయాలో చూసేద్దామా. ముందుగా నేను ఇలా మిల్క్ బ్రెడ్ తీసుకున్నానండి, మీరు వీట్ బ్రెడ్ అయినా పర్వాలేదు తీసుకోండి. చిన్న బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నాను, 200 గ్రాముల బ్రెడ్ ప్యాకెట్. ఇలా స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకుని ప్రతి బ్రెడ్ పీస్ని కూడా 4 ముక్కల కింద కట్ చేసుకుని ఇలా నేతిలో వేపేసుకోవాలండి. లేదంటే నేతిలో ఎక్కువ నేతిలో డీప్ ఫ్రై చేసుకున్నా పర్వాలేదు బ్రెడ్ ముక్కల్ని. ఇలా అన్ని బ్రెడ్లు కూడా మనం వేపేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇక నేను బ్రెడ్ అంచులు కట్ చేయలేదు, అది మీరు గమనించగలరు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని అందులో 1/4 కప్పు 1/4 కప్పు అనమాట, 1 కప్పులో 3 వంతులు పంచదార, 3 వంతులు నీళ్లు పోసుకుని ఇలా మరిగించేసుకోండి. ఇందులో 2 యాలకులు పొడి వేసుకోండి. ఈ పాకం మనకు మరీ వదరగా అక్కర్లేదండి, జస్ట్ మనకు జిగురు తగిలితే చాలు. ఇందులో బ్రెడ్ ముక్కలు అన్నీ వేసేసుకుని పాకం పీల్చే వరకు కూడా కలిపేసుకోండి. ఇక్కడ మనం డైరెక్ట్గా పంచదార పాకంలో బ్రెడ్ ముక్కలు వేయడం వల్ల అందులో నేను మిల్క్ బ్రెడ్ తీసుకోవడం వల్ల తీపి చాలా ఎక్కువ ఉందండి. స్వీట్ ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. ఇందులో మీరు నెయ్యి కావాలంటే వేసుకోవచ్చు, లేదండి లేకపోతే నేను ఇక్కడ అయితే 1 స్పూన్ అయితే వాడాను. ఇప్పుడు ఎంత పంచదార తీసుకున్నా అన్ని పాలు తీసుకుని అందులో ఏదైనా ఫుడ్ కలర్ వాడుకోండి. నేనైతే ఇక్కడ క్యాసరి ఎల్లో కలర్ వేస్తున్నాను. ఈ పాలల్లో బాగా కలిపేసుకుని కలర్ని పాలు మనం బ్రెడ్ మిశ్రమంలో వేసేసుకోవాలండి. ఈ పాలు ఈ బ్రెడ్ పీల్చుకునే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి మనం. ఇది ఇలా మనం కలుపుకుంటూ దగ్గరకు వచ్చే వరకు కలుపుకుంటూ ఉంటూ పక్కన మళ్ళీ ప్యాన్ పెట్టుకుని కొంచెం నెయ్యి వేసుకుని నేతిలో పైన జీడిపప్పు బాదం పప్పులు ఇవన్నీ వేయించేసుకుందామండి. ఇవి దోరగా అయ్యే వరకు కూడా వేపేసుకోవాలి. మీ దగ్గర పిస్తా ఉంటే పిస్తా కూడా వేసుకోవచ్చు. దోరగా అయిపోయింది, ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బ్రెడ్ మిశ్రమంలో వేసేసుకుందాం. ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఈ బ్రెడ్లు మనకి నేతనంతా పీల్చుకుని కొంతసేపటికి మనం కలుపుతూ కలుపుతూ ఉండగా కొంతసేపటికి నెయ్యిని రిలీజ్ చేసేస్తాయి అనమాట, కక్కుతుంది అనమాట బయటికి మిశ్రమం నుంచి. అంతవరకు కూడా కలుపుకోవాలి. మీరు ఇక్కడ సైడ్స్ని చూస్తున్నారా ఎలా వచ్చేస్తుంది నెయ్యి బయటికి, ఇలా వచ్చేస్తుంది అంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకోండి, ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా తీపిగా ఉంటుంది. మీరు కనుక వీట్ బ్రెడ్ తీసుకుంటే కొంచెం తీపి తగ్గచ్చు. నేను మిల్క్ బ్రెడ్ తీసుకోవడం వల్ల నాకైతే బాగా తీపిగా ఉంది. మా హస్బెండ్కి స్వీట్ అంటే ఎక్కువ ఇష్టము అని బాగా ఎంజాయ్ చేశారు కూడా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. దీన్ని స్వీట్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళు మీ ఇంట్లో ఉంటే మాత్రం తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నేను చెప్పిన పక్క కొలతలు కనుక మీరు పాటించినట్లయితే రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుందండి. ఆగండి ఆగండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కనుక మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్ పర్పస్.